AIKCC नेशनल निन्न उत्तर प्रदेश लखींपूर खेरी अक्कड़ केंद्र मंत्री होम मंत्री शाख स्टेट मंत्री अजय कुमार मिश्रा आये को शांतियुत अभी आंदोलन अंत अन तरह कारू नड़पी नागुर रैतुलु प्रेमजीत सिंग रणजीत सिंग गुरप्रीत सिंग नवनाथ सिंग आ विधि नलूर रैतल ने दार नड़की विचारण चोटी पटना इंटरल्लो कालू चलो हास्पल चलो इतर स्पाट चलो घटन ने एसकेएम एकेसी तीव्र खंडिस्तू देशव्याप्तना आंदोलन कल मैं कोर्टे सुप्रीम कोर्ट न्यायमूर्ति तो सिटिंग जज तो न्याय एंकंटे मंत्री अबद्धा आड़ना वाड़ को इकड़े ना दर फंक्षन उड़ दृतना इध मध्यान 3 గంటల जरिए घटन आ सदर्भ में प्रत्यक्ष स्थान चूसर अतने वाड़ पारी तपा अदृष्टवशा आीद मैं तक्षणमे नलुगुरु हत्या नेरं हत्या केस अरेस्ट मरो डिमांड इन्निटिकी मुख्य कारणं केंद्र मंत्रिगा उन्न अजय कुमार मिश्रा वाडि तक्षणमे केंद्र मंत्रिवर्गं नुंची ए मात्रं निजायिती उन्न मोडी प्रभुत्वं डिस्मिस् चेयाली बर्तरफ् चेयाली मेमु डिमांड चेस्तुन्नां इला इदि गनक कोनसागुतुंटे इदेमि शांतियुतंगा मेमु कोनसागुतुन्नां केंद्र प्रभुत्वं वाडि उद्यमान्नि दెబ్బతీసే ఎత్తుగడలో భాగంగా ఇటువంటి కష్టాలను సృష్టించి ఉద్యమం మీద తప్పుడు ప్రచారం చేస్తూ కేవలం నిర్బంధం ద్వారా అణచివేయాలనిపిస్తుంది ఇటువంటి కుట్రలు ఏమీ సాగవు ఇంతవరకు 10 నెలల పైగా శాంతియుతంగా ఆందోళన సాగుతుంది మేము ఈ 40 చట్టాలు 3 చట్టాలు రద్దయ్యేంతవరకు కనీసం భద్రతా చట్టం ఆమోదించేంతవరకు కూడా ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుంది ఇటువంటి దుర్మార్గమైనటువంటి హత్యాకాండలు కొనుక్కుంటే రాబోయే పరిణామాలకు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ పార్టీ బాధ్యత వహించాల్సిందిగా బాధ్యత చూపిస్తుంది నిరసన తెలుపుతున్నటువంటి రైతుల మీద కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు రైతుల మీద కారుని డైరెక్ట్ గా పంపి నలుగురు రైతుల మరణానికి కారణమయ్యారు అదే రకంగా ముగ్గురు ఈ కారు నడపడం వల్ల చనిపోతే ఒకరు కాల్పుల్లో రైతులు మరణించారు ఈ కేంద్ర ప్రభుత్వం అదే రకంగా కేంద్ర మంత్రులు అనేక మంది ఉత్తరప్రదేశ్లో కానీ హర్యానాలో కానీ పంజాబ్లో కానీ రైతులని తరమండి రైతుల మీద లాఠీ చార్జీ చేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళు ఇప్పటికే మాట్లాడారు దాని ఫలితంగానే నిన్న రైతుల మీద కారుతో తొక్కించడం కానీ కాల్పులు జరపడం కానీ నలుగురు చనిపోవడం కానీ జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే హైదరాబాద్లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోవాలి ఈ అజయ్ మిశ్రా ఎవరైతే ఉన్నారో మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో ఆయనని తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది దాంతోపాటు 3 వ్యవసాయ చట్టాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రైతాంగం కోరిన విధంగా కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన పోరాటాలు మరింత ఉధృతంగా జరుగుతాయి జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.